గుడ్ మార్నింగ్. సిటీ కృష్ణతేజ అందిస్తున్నటువంటి మీడియా వాచ్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పత్రికలు వచ్చిన కథనాలు పరిశీలిస్తాం. ముందుగా ఈనాడు ప్రధాన సంచికలో అమెరికాలో నిష్కలంకృత్వ పరిపాలన విధానం రోజురోజుకి పెచ్చుమీరుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే వీసాలపై అనేక రకాల ఆంక్షలను విధించి ట్రంప్ అమెరికన్లలో వలసవాదులపై తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే మరో ఘోర కళింకలం జరిగింది. అమెరికాలో మరో భారతీయుని దారుణంగా హత్య చేసినటువంటి కథనాన్ని కూడా ఈనాడులో ప్రముఖంగా ప్రచురించబడింది. జాతీయ విద్వేష ఘటనలు రోజు అమెరికాలో రోజు రోజుకి పిచ్చిమీరుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో భారతీయుని హత్య చేసినటువంటి కథనాన్ని కూడా ఈనా అమెరికాలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే విపక్షాలన్నీ కొందరి కోసమే పనిచేస్తే అధికార పక్షం అందరి కోసం పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తనదైన శైలిలో ప్రస్తావించినటువంటి కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలు ప్రముఖంగా ప్రచురించబడింది. ప్రధానంగా విపక్షాలు నిద్రపోయే వారికి మద్దతిస్తున్నాయి, ప్రజలు దీన్ని పరిగణించాలి, అభివృద్ధికి అందరూ బాసటగా నిలవాలి అని ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావిస్తూ వారణాసిలో జరిగినటువంటి ఎన్నికల ప్రచార నేపథ్యంలో పేర్కొన్నటువంటి కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. ఆంధ్రప్రదేశ్ నవ్య ఆంధ్రప్రదేశ్ రూపకల్పనలో భాగంగా ములగమూరులో ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ నూతన శాసనసభ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలకు అన్ని విధాల సన్నద్ధమైనటువంటి కథనాన్ని కూడా ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే చేనేత అభివృద్ధికి ద్విముఖ వ్యూహం చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. చేనేత రంగాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి ప్రణాళికబద్ధంగా చర్యలు చేపడుతున్నదని ఓ కథనాన్ని ఈనాడులో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఆంధ్రజ్యోతి పత్రికను పరిశీలిస్తాం. ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా కాశ్మీర్లో యుద్ధం అని అటు విపక్షాలు ఇటు అధికార పక్షం ప్రచార హోరు నిన్నటితో ముగియడంతో వారణాసిలో ఎన్నికల ప్రచార నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ కథనాన్ని ప్రముఖంగా జ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అమెరికాలో మరో ఘోర తప్పిదం ప్రవాస భారతీయుని హత్య చేసినటువంటి కథనాన్ని జ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే అమెరికాలో జరుగుతున్నటువంటి దాడులకు భారతీయులందరికీ మద్దతుగా నిలుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తావించినటువంటి కథనాన్ని జ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అమెరికాలో జరుగుతున్నటువంటి హత్యలను తీవ్రస్థాయిలో ఖండించారు. అలాగే భారత ప్రధానికి సూచించి లేఖ రాసి అమెరికాలో ఉన్నటువంటి భారతీయ ప్రవాస భారతీయులందరికీ కూడా రక్షణ కల్పించే దిశగా కేంద్రంతో చర్చించి ఒప్పిస్తామని ముఖ్యమంత్రి ప్రస్తావించినటువంటి కథనాన్ని కూడా జ్యోతిలో ప్రముఖంగా ప్రచురించబడింది. దేశంలో జిఎస్టీ బిల్ అమలు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తూ ఉంది. జూలై నుంచి జిఎస్టీ బిల్ పూర్తి స్థాయిలో అమలయ్యే దిశగా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రస్తావించినటువంటి కథనాన్ని జ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే లక్ష చెల్లిస్తే కానీ ఎల్కేజీలో సీటు లభించే అవకాశం లేదు అని ప్రధానంగా ఓ కథనాన్ని విద్యా ప్రైవేటు కార్పొరేషన్ విద్యా వ్యవస్థల దోపిడీని ప్రతిబింబిస్తూ జ్యోతి ప్రధాన సంచికలో ఒక కథనాన్ని ప్రముఖంగా ప్రచురించబడింది. బెజవాడలో కార్పొరేషన్ సంస్థల పేరుతో దోపిడీ జరుగుతూ ఉంది. విద్యా వ్యవస్థ పట్ల ప్రైవేటు కార్పొరేషన్ సంస్థలు వ్యవహరిస్తున్న విధానాన్ని ప్రతిబింబిస్తూ ఓ కథనాన్ని జ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రివిలేజ్ కమిటీ మరో ఏడాది పాటు రోజాను సస్పెండ్ చేసే యోచనలో ఉన్నట్టు ఓ కథనాన్ని జ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. నగిరి ఎమ్మెల్యే రోజా సస్పెన్స్ వేటు మరో ఏడాది పాటు కొనసాగించే అవకాశం ఉందని ప్రివిలేజ్ కమిటీ పరిశీలిస్తున్నట్లుగా సాక్షి ప్రధాన సంచికలో ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించబడింది. అమెరికాలో మత విద్వేషాల తోటకు మరో భారతీయుడు బలయ్యాడని ఓ కథనాన్ని సాక్షి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే రబీ పంట సాగు కోసం రైతులకు రుణాలు కల్పించడంలో బ్యాంకుల వ్యవహార శైలి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతిబింబిస్తూ సాక్షి ప్రధాన సంచికలో ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించబడింది. అప్పు ఇప్పించగలరు, రైతాంగాన్ని ఆదుకోగలరని రైతులు పడుతున్నటువంటి ఆ వేదనను ప్రతిబింబిస్తూ ఓ కథనాన్ని సాక్షి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది.
రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇంటర్మీడియట్ పరీక్ష ఫలిత పరీక్షల్లో భాగంగా నిన్న జరిగినటువంటి ఇంగ్లీష్ పరీక్ష పత్రాల్లో దాదాపు 10 ప్రశ్నలు తప్పుడు ముద్రణ కారణంగా విద్యార్థులు 10 మార్కులు కోల్పోయే అవకాశం ఉందని ఓ కథనాన్ని ప్రముఖంగా సాక్షిలో ప్రముఖంగా ప్రచురించబడింది. ఇంటర్ ఇంగ్లీష్ పరీక్షా విధానంలో దాదాపు 10 ప్రశ్నలు తప్పుడు ప్రశ్నలు ముద్రించబడ్డాయని ప్రముఖంగా కథనంలో సూచించబడింది. అలాగే వార్తాపత్రికను పరిశీలిస్తాం. వార్తా ప్రధాన సంచికలో ప్రముఖంగా షాకింగ్ ట్రంప్ వ్యవహార శైలి భారత్ అమెరికన్లకు మింగుట పడడం లేదు అని ఓ కథనాన్ని వార్తా ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. ట్రంప్ వ్యవహార విధానం వల్ల వలసవాదులందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కథనంలో ప్రముఖంగా విశ్లేషించబడింది. అలాగే కళాశోభతో కొత్త అసెంబ్లీ అని రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి నూతన అసెంబ్లీ యొక్క విధానాన్ని ప్రతిబింబిస్తూ ఓ కథనాన్ని వార్తా ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. ఎస్పీ బీఎస్పీలను గెలిపిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందదు, దేశ పురోగతి తప్పదు, దేశంలో హింసాయుత వాతావరణం నెలకొనే అవకాశం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తినటువంటి కథనాన్ని ప్రముఖంగా వార్తా ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. రోడ్ షోల వల్ల పెట్టుబడులు వచ్చాయినా అని ప్రముఖంగా ఒక కథనాన్ని ప్రచురించ పారిశ్రామికవేత్తలు రోడ్ షోలో జరుగుతున్న విధానాలను ప్రముఖంగా ప్రతిబింబిస్తూ రోడ్ షోల వల్ల పరిశ్రమలు రావు, పెట్టుబడిదారు యొక్క విధానాలను ప్రతిబింబిస్తూ వారితో మమేకమై చర్చించినట్లయితేనే పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఓ కథనాన్ని ప్రముఖంగా వార్తా ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే జిల్లా సంచికలో వచ్చిన కథనాలు పరిశీలిస్తాం. జిల్లా సంచికలో ప్రముఖంగా ఈనాడు జిల్లా సంచికలో నగరంలో టాస్క్ ఫోర్స్ నిర్వీర్యం కావడం వల్లే ఆటోల యొక్క అక్రమార్జన రోజు రోజుకి పెచ్చిమీరుతూ ఉంది, ఆటోల నిలువు దోపిడీ పెరుగుతూ ఉందని ఓ కథనాన్ని ఆటోల వ్యవహార విధానంపై ప్రతిబింబిస్తూ ఓ కథనాన్ని ఈనాడులో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే జిల్లాలో భూగర్భ జలాల పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. ఆ దిశగా భూగర్భ జలాల పెంపుకు దాదాపు పంచాయతీ వారీగా నియోజకవర్గాల వారీగా నిధులు వెచ్చించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఒక కథనాన్ని ఈనాడులో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే జ్యోతి పత్రికను పరిశీలిస్తే వకుల మాత ఆలయ పునర్నిర్మాణానికి నేడు భూమి పూజ, వకులమాత ఆలయ పునర్నిర్మాణానికి వైభవాన్ని చాటి చెప్పే దిశగా చర్యలు చేపడుతున్నాయి. టీటీడీ సైతం దానికి తోడ్పాటును అందిస్తున్నది. పట్టు వదలని స్వామీజీ కృషి ప్రశంసనీయమని పేర్కొంటూ జ్యోతి ప్రధాన్ జిల్లా సంచికల ప్రముఖంగా ఒక కథనాన్ని ప్రముఖంగా ప్రచురించబడింది. శ్రీవారి దేవాలయాల్లో నకిలీ కరెన్సీలను మారినటువంటి కరెన్సీలను చెల్లించినట్లయితే మొక్కు తీరదు, ఈ విధానం మంచిది కాదు, వీటి పట్ల భక్తులు పునరాలోచించాలని సరస్వతి స్వామీజీ స్వరూపానంద స్వామీజీ నిర్మించిన శారదా పీఠాధిపతి ప్రస్తావించినటువంటి కథనాన్ని జ్యోతి జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే సాక్షి జిల్లా సంచికను పరిశీలిస్తాం. సాక్షి జిల్లా సంచికల ప్రముఖంగా వకులమ్మాత ఆలయానికి పూర్వవైభవం సిద్ధించేందుకు సన్నద్ధమైంది, పూజా కార్యక్రమాలతో పూర్వవైభవం త్వరలో సిద్ధిస్తుంది. పేరూరంతా కూడా గత 4 సంవత్సరాల క్రితం వకులమ్మాత ఆలయ విశిష్టతను మరీ సంతరించుకునే అవకాశం ఉందని ఓ కథనాన్ని సాక్షి జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. రాష్ట్రంలో నియంతృత్వ పాలనా విధానం సాగుతూ ఉంది, ప్రజా వ్యవహార విధానాలన్నీ కూడా ప్రజా హక్కులన్నీ కూడా ప్రభుత్వం కాలు రాస్తూ ఉందని వైసీపీ నాయకులు ధ్వజమెత్తినటువంటి కథనాన్ని సాక్షి జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే వార్తా జిల్లా సంచికను పరిశీలిస్తే ఎమ్మెల్సీ పోలింగ్లన్నీ కూడా సజావుగా జరగాలి, ఎలాంటి ఆటంకాలు కల్పించినట్లయితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ సిద్ధార్థ జైన్ హెచ్చరించినటువంటి కథనాన్ని వార్తా జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఇది మున్సిపల్ పోల్స్ కాదు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ప్రతి అధికారి ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యతగా వ్యవహరించే ఎమ్మెల్సీ ఎన్నికలను ఖచ్చితంగా కైవసం చేసుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఉందని
మంత్రి నారాయణ సూచించినటువంటి టీడీపీ శ్రేణులకు మంత్రి నారాయణ తీవ్రస్థాయిలో హెచ్చరించినటువంటి కథనాన్ని వార్తా జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. ఇది పత్రికలో ప్రముఖంగా ప్రచురించబడ్డ కథనాలు. వీటిపై ప్రధానంగా విశ్లేషించేందుకు ఇవాళ స్టూడియోకి టీడీపీ నాయకులు, టీడీపీ రాష్ట్ర నాయకులు, సీనియర్ నాయకులు అయినటువంటి నెహ్రూరాజు గారు, అలాగే వైసీపీ రాష్ట్ర కమిటీ నాయకులు అయినటువంటి శ్రీ రాజేంద్ర గారు ఇవాళ స్టూడియోకి వచ్చేశారు. పత్రికలో వచ్చిన కథనాల మీద ప్రముఖంగా విశ్లేషిస్తారు. ప్రధానంగా ఇవాళ అమెరికాలో ట్రంప్ విధాన వ్యవహార వల్ల రోజు రోజుకి ప్రవాస భారతీయుల గుండెల్లో గుబులు నెలకొనింది. ఈ నేపథ్యంలోనే మరో భారతీయుడు మత విద్వేష శక్తికి మరో భారతీయుడు బలైనటువంటి కథనం అన్ని పత్రికలు సర్వత్రా ప్రచురించబడింది. దీనిపై ప్రధానంగా విశ్లేషిస్తాం. ప్రవాస భారతీయులకు భరోసా తగ్గుతున్న నేపథ్యంలో భారతీయులందరూ కూడా ప్రవాస భారతీయులకు అండగా నిలబడి అమెరికా వలస అమెరికాలోని విద్వేష మత విద్వేష విధానంపై పూర్తి స్థాయిలో పోరాటం పూర్తి స్థాయిలో ఎండగట్టాల్సిన ఆవశ్యకత అవసరం ఉందని ప్రముఖంగా ప్రజలు భావిస్తున్నారు. ఆ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి అమెరికాలో జరుగుతున్న విధానం పట్ల కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో భారతీయులకు, వలసవాద భారతీయులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని ప్రముఖంగా పత్రికలు విశ్లేషించబడింది. దీనిపై ప్రధానంగా విశ్లేషిస్తాం. సార్, ఇవాళ అమెరికాలో వ్యవహరిస్తున్న విధానం పట్ల ప్రవాస భారతీయులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మత విద్వేషాల కారణంగా రోజుకొక భారతీయుడు మరణిస్తూ ఉన్నారు, హత్యకు గురవుతున్నారు. ఈ ఘటనలన్నీ ఎలా భావించవచ్చండి? అంటే రాను అమెరికాలో వలసవాదులకు రక్షణ కరువు అయిందని భావించవచ్చు. ఇప్పుడు ట్రంప్ ప్రసంగించిన జాతి విద్వేషకరమైన ప్రసంగాల వల్ల వాళ్ళు ఉద్వేగానికి గురయ్యి ఈ దేశం వీడి మీరు వెళ్ళిపోండి, ఇక్కడ మాకు స్వతంత్రతను ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు చేసిన దాడులని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా నేనే నా పర్సనల్గా చెప్తున్నానండి, మా అబ్బాయి న్యూయార్క్లో సాఫ్ట్వేర్ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మేమే మా అబ్బాయిని వచ్చానన్నా ఇండియాకి, అక్కడ ఏదైనా మీకు ఇబ్బంది అయితే కూడా అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఎవరో కొంతమంది వ్యక్తులు విద్వేషానికి గురైనారు అనుకుంటే, అది ఒక ఇన్సిడెంట్ అనుకుంటే కూడా పొరపాట్లేదండి, కంటిన్యూటీ అవుతుంది, ప్రతి చోట జరుగుతుంది. ప్రతి భారతీయుడు దీన్ని ఖండించాలా? దాని మీద ముఖ్యమంత్రి గారి మీద రిప్రజెంటేషన్ ఇవ్వడానికి నాసా వాళ్ళు, వేమ సతీష్ వాళ్ళందరూ వస్తున్నారు, అందరూ కూడా విశ్లేషించి సరైన భద్రత ఉంటే ఉద్యోగ భద్రత కానీ, అదేవిధంగా అక్కడ నివసించడానికి అన్ని విధాల సౌకర్యాలు ఉంటే సరే, కాని పక్షంలో అక్కడ ఉన్న భారతీయులందరూ కూడా ఏకమై తిరుగుబాటు చేయడానికి కూడా సన్నద్ధం అవుతున్నారు. దాన్ని ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్ చేయాలా? ఆ దేశంలో ఎక్కువగా అమెరికన్లో వారంలో 4 రోజులు 5 రోజులు పనిచేసి తక్కువ రోజుల్లో వాళ్ళు విలాసవంతంగా ఉండేవాళ్ళు, కానీ ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో లేరు. అయితే మన భారతీయులు అక్కడికి వెళ్ళాక, ఉదాహరణకి సత్యనాథాలు ఎత్తుకోండి, టాప్ 1 CEOs ఇన్ ద వరల్డ్ అమెరికాలోని గొప్ప గొప్ప సంస్థలకి మన వాళ్ళు ఉన్నారు, అది మనం గర్వంగా చెప్పాల్సిన విషయం. దీన్ని ఖచ్చితంగా అమెరికన్ కౌన్సిల్ కూడా ఒక విశ్లేషణతో వాళ్ళకి పరిపూర్ణ బాధ్యత ఇవ్వాలా? ఇప్పటికిప్పుడు ఈరోజు అమలు చేశారండి, నిన్న H-1B వీసా L-1 వీసాను కూడా వాళ్ళు రద్దుపరిచేటట్టు మాట్లాడినాడు. రద్దుపరిచే అధికారం మీకు ఏమైనా వచ్చింది? ఎందుకు ఇచ్చారు? ఆ రోజు ఇచ్చేటప్పుడు మీకు ఆయన తెలియదా? ట్రంప్ తీసుకునే, అసలు ట్రంప్ అనే వ్యక్తి ఒక వ్యాపారస్తుడు అండి, అది రాజకీయ నాయకుడు కాదు. 40 ఏళ్ళుగా హిల్లరీ క్లింటన్ ఉండింది, ట్రంప్ ఇప్పటికిప్పుడు వచ్చాడు, తన దగ్గర డబ్బులున్నాయి, జాతీయ అధికారాన్ని కేవలం ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టి అతను అధికారంలోకి వచ్చి రోజుకు ఒక ఆర్డినెన్స్ తేవడం, మళ్ళీ వెనక్కి తీసుకోవడం, నేను అనుకోవడం అయితే 100% అతను వెనక్కి తీసుకుంటాడు అనేసి అనుకుంటున్నాము. అదేవిధంగా శ్రీనివాస్ భార్య ఓపెన్ ప్రసంగం చూస్తే కన్నీళ్ళు పర్యంతం అవుతామండి. ఆవిడ సూటిగా ప్రశ్నించారు, ఆవిడ నాకేమి నాకు సమాధానం ఏం చెప్తావు? మేము పేపర్లో పత్రికలో చూసి మా భర్త మా బిడ్డలు మేము చూసుకొని భయాందోళనకు గురైన రోజులు ఉన్నాయి. అయితే మనకేం కాదు, ఇక్కడ భద్రత కల్పిస్తారు, అమెరికన్ ప్రభుత్వంలో మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పేసి గత ఎప్పటి నుంచో ఉన్న గ్రీన్ కార్డు హోల్డర్స్ అయిన వాళ్ళ కుటుంబానికి విలువ లేకుండా పోతుంది. మనమైతే మటుకు ఏకతాటిగా ప్రతి ఒక్కరు, అన్ని పార్టీలు, ప్రతి ఒక్క భారతీయుడు ఏకమై వాళ్ళకి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను. ఓకే సార్, మీరు ఎలా భావిస్తారండి? ఇవాళ అమెరికాలో నా నిపుణత నైపుణ్యం ఉన్నవారికే ప్రాధాన్యత కల్పిస్తాం, అదర్వైజ్ నైపుణ్యం లేని వాళ్ళు అమెరికా వదిలి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ట్రంప్ ప్రస్తావించడం ఎంతవరకు సమంజసం? ఈ నేపథ్యంలో H-1, H-B-1, L-1 వాటి పట్ల కూడా, వీసా విధానం పట్ల కూడా ఆంక్షలు విధించడం ఎంతవరకు సమంజసం భావించవచ్చండి? ఈరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చెప్పినాడు, భారత్ మా దేశానికి సంబంధించిన వారికి ఉద్యోగాలు కల్పన తర్వాత ఏ దేశమైన అనేసి మళ్ళా
పాకిస్తాను అదే ముస్లిం దేశాలను కూడా 7 దేశాలు నిషేధం పెట్టడము, ఐసిస్ పైన నిషేధం పెట్టడం అన్నీ ఆయన ఫస్టే ముందుగానే చెప్పినారు. అదేవిధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ గారు విదేశాంగ శాఖ మంత్రి, అదేవిధంగా విదేశీ వ్యవహారాలు చూస్తున్నటువంటి నిపుణులు అయితేనేమి ఫస్ట్ నుంచి చెప్తున్నాడు 2 నెలలు పూర్తి అయిపోయింది ఆయన ఎన్నికల్లోనే చెప్పినారు. కానీ ఇంతవరకు ప్రధానమంత్రి కానీ ఎవరకు నోరు మెదపలేదు, కనీసం వాళ్ళతో చర్చలకు అవకాశం లేదు. ఇది సుష్మా స్వరాజ్ గారు విదేశీ వ్యవహారాల మీద ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంది. ఈరోజు చనిపోతే పరామర్శిస్తారు కానీ నాయకులు పోయేసి వాళ్ళతో చర్చలు జరుపుతాము, వాళ్ళతో మాట్లాడదాము, కనీసం మన వాళ్ళకి ఏమి సందేశం ఇద్దాము, మేమే వనరులు కల్పిస్తాం, మేమే ఉద్యోగాలు కల్పిస్తాం, అక్కడ ఇచ్చే జీతాలు ఇక్కడే ఇస్తాము, మీరు ఇక్కడ కంపెనీలు పెట్టండి, మన రాష్ట్రంలో పెట్టండి వచ్చి, లేకపోతే కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో భారతదేశంలో ఉండే వ్యాపారవేత్తలు అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీలు అంతా ఈ అమరావతిలో పెట్టండి అనేసి పోయేకోకుండా సానుభూతి కోసం వాళ్ళని పరామర్శించి అక్కడ కూడా రాజకీయాలు చేస్తున్నారే కానీ ఈరోజు రాజకీయంగా వాళ్ళని కూడా ఓన్ చేసుకోవాలా, విదేశీ కంపెనీల్లో ఉన్నటువంటి సత్యనారాయణ వాళ్ళ పేరు చెప్పి ఊరికే పబ్లిసిటీ కోసం చేస్తున్నారా కానీ ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ప్రధానమంత్రి ఎప్పుడు చర్చలు చెప్తారు, ప్రధానమంత్రి ఎప్పుడు మాట్లాడతారు, ప్రధానమంత్రి ఆయన అమెరికా అధ్యక్షుడు ఎప్పుడు మాట్లాడతారు అంటే చనిపోతూ ఉంటే మీరు పరామర్శించుకుంటా ఉంటే ఇది సరిపోతుందని H1B వీసాలు L1 వీసాలు కఠినతరం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ రాజ్యంలో వాళ్ళ దేశంలో వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. మనం వాళ్ళు ఆడ విలాసమైన జీతం ఉంటుంది, పబ్బులకు బార్లకు పోతారు, అక్కడ ఆ దేశం వాళ్ళు ఉంటారు, మన దేశం వాళ్ళు ఉంటారు, కాల్చుకుంటారు, ఇవి ఉండాలి, ఇటువంటివి కూడా స్వేచ్ఛ ఇవ్వాలా. మన దేశం నుంచి పోయినటువంటి వారికి కూడా స్వేచ్ఛను ఇవ్వాలి, అందరికీ వాళ్ళకి కల్పిస్తున్న సౌకర్యాలే మన దేశం నుంచి పోయినటువంటి వ్యాపారవేత్తలకు కూడా అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా సౌకర్యాలు కల్పించుకున్నారు. అది లేకుండా ఈరోజు శవరాజకీయాలు చేస్తున్నారు మన రాష్ట్రం నుంచి కూడా దేశం వరకు. ఓకే సార్, ఇవాళ అంటే స్థానికతకు ప్రాధాన్యత ఇవ్వడంలో తప్పు లేదు, కానీ ట్రంప్ వ్యవహరిస్తున్న విధానం స్థానికులకు ముందు అవకాశాలు కల్పించాలి, ఆ తర్వాతే వలసవాదులకు అనడం సమంజసమే కదండి. అంటే ఇక్కడ అదే ట్రంప్ విధానాన్ని మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కూడా పరిశీలించినట్లయితే ఇక్కడ ప్రభుత్వాలు కూడా స్థానికులకే ప్రాధాన్యత ఉపాధి అవకాశాల్లో మొదటి ప్రాధాన్యత అంటున్నారు. మరి ట్రంప్ విధానాన్ని వ్యతిరేకించడం ఎంతవరకు సమంజసం అండి? మనం స్థానిక సంస్థలకు ఎక్కడ ఇస్తున్నాం సార్? మనం బయట నుంచి అందరిని ఆహ్వానిస్తున్నాం. భారతదేశం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీడమ్ ఇచ్చే కంట్రీ ఏదైనా ఉంటే భారతదేశం. మనం వాళ్ళకి ఆంక్షలు విధించలేదండి. బయట దేశాల్లో కనీసం మనకు పొరుగు దేశాల్లో ఉన్న విద్వేషకారులు కూడా ఇక్కడ డెవలప్ అవుతున్నారంటే మనం స్వేచ్ఛ ఇస్తున్నాం. మన స్వేచ్ఛ భారతంలో అమెరికాలాగా నిషేధాజ్ఞలు కానీ లేదు, మన ప్రాంతీయ తత్వాలు అయితే ముందుకు మన భారతదేశ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తుంది ఏ పార్టీ అయినా సరే. అంటే ఇప్పుడు అధికారులకు వస్తేనే ఆల్రెడీ గత ఎన్నికలప్పుడే ట్రంప్ తన వైఖరిని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో H1B L1 ఇలాంటి వీసాలు రద్దు చేస్తామన్న వల్ల ఎంతవరకు నష్టం కలిగే అవకాశం ఉంది? ఇచ్చిన వీసాలు రద్దు చేసే అధికారం అతనికి లేదండి. అధ్యక్షుడు కానీ తెలుసో తెలియదు, కొత్తగా రాబోయే అమెండ్మెంట్స్లో నువ్వు కఠిన చర్యలు తీసుకొని ఆంక్షలు విధించి నువ్వు ఇవ్వకుండా కూడా ఆపుకో, అది తర్వాత వచ్చే జీవు. బట్ వన్స్ గ్రీన్ కార్డ్ ఆర్ F1 వీసా అమెరికన్ కౌన్సులేట్ దాంట్లో అయితే మనం భయపడాల్సిన పని లేదండి. ఒకసారి ఇచ్చినాక ఖచ్చితంగా అది అమల్లో ఉంటుంది. కొత్తగా రాబోయే వాటిలో వాళ్ళు ఇవ్వకపోవచ్చు లేదా కఠినతరం చేయొచ్చు. అంటే అమెరికన్ కాంగ్రెస్లో కూడా ఈ బిల్లు విధానాన్ని కొత్తగా ప్రవేశపెట్టి వీటి మీద ఆంక్షలను అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమవుతోందని పత్రికలు వస్తుంది, ఎంతవరకు నిజం? దానివల్ల మరింత నష్టపోయే అవకాశం ఉందని భావించవచ్చా? అది అమెరికాకి నష్టం కానీ భారతదేశానికి నష్టం కాదండి. ఆ రోజు అమెరికా అధ్యక్షుడు ఇదే డొనాల్డ్ ట్రంప్కి సలహాదారుడుగా మన భారతీయుడు ఉన్నారండి. ఆయన ఆ వాటిని ఉద్దేశించుకోవాలా, సలహాదారులు అయితేనేమి అక్కడ కౌన్సిలేట్ మెంబర్స్గా కూడా మన ఇండియన్స్ గెలిచున్నారండి. సో దెన్ ఖచ్చితంగా ఆయన అనుకున్నంత వెంటనే పెను మార్పులతో ఏదో జరిగిపోతుంది అనుకోవడం పొరపాటు. అయితే ఇది ఏదో జరుగుతున్న ఆశాభావంతో అమెరికన్లు దాడి చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన ఉద్దేశం మెక్సికన్ల మీద నేను పడతాను, వాళ్ళు ఈ విధంగా మా దేశంలో చొరబడి వాళ్ళ వల్లే గొడవలు, వాళ్ళ వల్లే బాంబు దాడులు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు నిషేధిస్తానని చెప్పడంలో తప్పలేదు. అయితే అది ఇతర దేశాల మీద అంతా కూడా, ముఖ్యంగా భారతదేశం మీద నాకు తెలిసినంత వరకు భారతీయులు ఎక్కువగా సెటిలర్స్ ఎక్కడ ఉన్నారు అంటే అది అమెరికాలోనే అండి. అమెరికా చాలా సభ్యులు యాక్చువల్గా. అలాంటి వ్యక్తుల దగ్గర ఈ ట్రంప్ లాంటి వ్యక్తి బాగా కూడా విద్వేషంగా వాళ్ళని బాగా రెచ్చగొట్టే విధానాన్ని ప్రోత్సహించడం ఎవరు సహించరు. దేశ అమెరికా దేశంలో అంతర్గత భద్రతా పరమైన వైఫల్యం కారణంగానే డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి స్థానికత విధానాన్ని ప్రోత్సహిస్తున్నాడని భావించవచ్చా? సరే సార్, ఇంటెలిజెన్సీ కానీ
మన ప్రపంచంలో హై టెక్నాలజికల్ ఇంటెలిజెన్స్ కానీ సెక్యూరిటబుల్ ఫోర్స్ కానీ కలిగిన దేశం ఏదైనా ఉంటే అది అమెరికా అండి. వాళ్ళకి అది లేకుండా కాదు, కేవలం మనుషుల్లో ఒక విధమైన భావోద్వేగానికి గురి చేసే ప్రసంగాలు చేయడమే దీని మూల కారణం అని అందరూ కూడా విశ్లేషిస్తున్నారు. అంతేగాని వాళ్ళకేమి ఫెయిల్యూర్ ఆఫ్ ద ఆర్మీ కానీ ఫెయిల్యూర్ ఆఫ్ ద ఇది కాదండి. ప్రపంచంలో అత్యాధునికమైన ఇంటెలిజెన్సీ కలిగిన దేశం ఏదంటే అమెరికానే. ఫాస్టెస్ట్ కంట్రీ, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎక్విప్మెంట్స్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ అన్నీ ఉంటుంది. దాంట్లో కీలకంగా భారతీయులు ఉన్నారన్న విషయం డొనాల్డ్ ట్రంప్ మర్చిపోతున్నారు. ఆయనకైతే ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ రోజుకు ఒకరు చనిపోవడం అనే దాన్ని ఎవరు సహిస్తారండి? మానవులు సౌమ్యంగా ఉండాల్సిన వ్యక్తుల మధ్యలో విద్వేషాలు సృష్టించి ఆయన సొంత పాపం కోసం ఎలక్షన్ కోసం అప్పుడు చేసుకోవచ్చు, కానీ వెనక్కి తగ్గుతారని మేమైతే ఆశిస్తున్నాం. సరే, గత 3 నెలల ట్రంప్ వచ్చినటువంటి 3 నెలల పాలనలో దాదాపు భారతీయులు 10 మంది దాకా హత్యకు గురైనారు. ఈ నేపథ్యంది ఈ వీటిని పరిశీలిస్తూ ఉంటే భవిష్యత్తులో అమెరికాలో భారతీయులకు భద్రత అనేది లేదు అనేది అనిపిస్తుందా? ఇప్పటికే భారత ప్రజలందరికీ కానీ రాష్ట్ర ప్రజలను కూడా భద్రత కరువైందని ఇచ్చేస్తున్నారు. చాలామంది కూడా వెనక్కి పిలిపిస్తున్నారు, బతుకుంటే మన దేశంలో బతకదాం, అక్కడ విదేశాల్లో ఎందుకు చనిపోవడం అనేసి కూడా భయాందోళన కలిగినట్టు వాళ్ళంతా కూడా వెనక్కి వస్తున్నారు. కొత్త కాబోయేదానికి కూడా చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ట్రంప్ నిర్ణయాలను ఆయన ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు, మా దేశం తర్వాతనే ఏ దేశమైనా, మాకు ఉద్యోగాలు మా కార్మికులకు మా ఉద్యోగస్తులకు మా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే ఏ దేశానికి ఇస్తాము, ఉన్నటువంటి స్థిరపడిన వారు ఉన్ని ఇంకా కొత్తగా వీసాలు తీసుకున్నట్టు కఠినతరం చేస్తాము, 3 నెలలు 6 నెలల వరకు ఆపి పెడతాము, కాబట్టి జీతాలు కూడా సమీక్షిస్తాము, 6 లక్షలు అట్టు ఇస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్కి, 6 లక్షలు ఇస్తున్నారు నెలకు, అది కూడా సమీక్షిస్తాము, కార్మికులకు కూడా జీతాల విషయంలో వాళ్ళకు స్థిరీకరణ జీతం ఎంత ఇవ్వాలని కూడా మేము ఇచ్చేస్తాము. కాబట్టి అటువంటి సమస్యలు ఉన్నాయి, కాబట్టి అటువంటి తట్టుకొని పోయే వాళ్ళు ఉన్నవాళ్ళు పోతారు, కానీ కొత్తగా పోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే మన దేశానికి సేవ చేద్దాం, మన రాష్ట్రానికి సేవ చేద్దాం, మన రాష్ట్రంలో ఉద్యోగం చేసుకుని మన రాష్ట్రంలో కంపెనీలు ఏర్పాటు చేయాలి, కానీ విదేశాలకు ఈ విలాసాల కోసం పోయి అక్కడ ఏదో మన కొడుకు విదేశాల్లో ఉండాలని సిద్ధి చేయకుండా ఈరోజు ఖచ్చితంగా మన దేశాన్ని గౌరవిద్దాం, మన రాష్ట్రాన్ని గౌరవించి మనం ఈ విధంగా చేయాలి, కానీ అక్కడ బి వాళ్ళ నిరసనలు వాళ్ళ వ్యతిరేక ధోరణులు వాళ్ళ అవమానాలు తట్టుకొని మీరు ఇండ్లలో కూర్చోనండి, బార్లకు పోవద్దండి, పబ్బులకు పోవద్దండి, అదొక అదంతా అక్కడ ఎక్కడైనా ప్రతి ఒక్కడ ట్రంప్ కూడా ప్రతిరోజు చేసే వ్యక్తి. ఓకే ఓకే సార్, ఇవాళ ఏ ప్రపంచంలో ఏ దేశంలో లేనట్టుగా ఓన్లీ అమెరికాలోనే ఇలాంటి ఆంక్షలు విధించడానికి ప్రధాన కారణం ఏంటి సార్? అట్లా ఎక్కేసుకుంటే వీడు అరబ్ కంట్రీస్ ఉన్నాయండి, అక్కడ ఇంకా ఘోరాలు జరుగుతున్నాయి, అక్కడ పని వారంతా కూడా మన వాళ్ళు అండి ఎక్కువగా ఉన్నారు. వీడు ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్, నువ్వు కొన్ని కంట్రీస్ ఎత్తుకుంటే చాలా దారుణంగా ఉంటుంది, బయట కూడా చెప్పుకోలేని దుర్భరం. ఎక్కడన్నా అమెరికన్ కన్సులేట్ అయినా యూ విల్ బి గో టు ద కోర్ట్ ఆర్ ఎవ్రీథింగ్. అరేబియన్ కంట్రీస్లో ముస్లిం కంట్రీస్లో చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. మన వాళ్ళు వెళ్ళి చాలామంది చాలా బయట వార్తలే కూడా రాకుండా కోల్పోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. సో దెన్ అమెరికాలో ఈ రోజు జరిగిందన్నంత మాత్రాన అమెరికన్ ప్రభుత్వాన్ని విమర్శించడం తగదు. నెక్స్ట్ ప్రతిపక్షాన్ని సివియర్గా హెచ్చరిస్తున్నాం, వీఆర్ నాట్ సపోర్టెడ్ టు ద ట్రంప్ ఆర్ ఎవ్రీథింగ్. మేము రాష్ట్రానికి చంద్రబాబు నాయుడికి నేను సంబంధాలు లేని వ్యవహారం కాదు, ఇది కేవలం జాతీయ సమస్య. జాతీయ సమస్యలో భారతీయులకి అందరూ ఏకతాటం మీద, భారతీయులు ఎక్కడన్నా సరే ఏ దేశమైనా సరే మనిషి అనే ఓడి బయట దేశాలకు వెళ్ళాలండి, అక్కడ మబ్బులకో వీసాలకో ఎంజాయ్మెంట్ కోసం పోవాలంటే ఇక్కడే కూడా ఉన్నాయండి, అది తప్పు. ఒక శాస్త్రవేత్త తయారైనాయంటే ఇంగ్లాండ్లో ఉన్నాయండి, నేను అమెరికాలో ఉన్నారు, అంటే బయట దేశాలకు పోయి వాడి ఎలివేషన్ కోసం వాడుకున్న పరిజ్ఞానాన్ని గొప్ప గొప్ప సంస్థలను స్థాపించి అదేవిధంగా భారతదేశంలో కూడా వాళ్ళకి సంబంధించిన ఆస్తులు అయితేనేమి వాళ్ళకి సంబంధించిన గౌరవాన్ని ఒక మంచి పురస్కారాలు పొందిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. సో తప్పుగా ఆలోచించాల్సిన పని లేదు, జరిగిన విద్వేషానికి అందరూ ఏకతాటి అవుతాము, ఖండిద్దాము తీవ్రంగా. అదేవిధంగా డొనాల్డ్ గారికి నాకు తెలిసినంత వరకు కూడా జాతీయ ఒక కమిటీ ఒకటి త్వరలో వేస్తున్నారండి, దే విల్ బి డిస్కస్ టు ద అమెరికన్ ప్రెసిడెంట్ సో దట్ దే స్టాప్ టు దట్ ఎందుకు మీరు ఎలాంటి తీసుకున్నారు, మాకేం సెక్యూరిటీ కల్పిస్తున్నారు అనే దాని మీద మాట్లాడతారు. అక్కడ 2 సంఘాలు ఉన్నాయండి మనవి, ఆంధ్ర వాళ్ళదే కాకుండా ఇండియన్ అసోసియేషన్స్ ఉంది, దాంట్లో కౌన్సిలేట్గా ఎన్నికైన ఒక ముస్లిం యువత మన రిజైన్ కూడా చేసింది, మీరు వార్తల్లో చూస్తుంటారు. సో ఇదే మీరు ఆగే సమస్య కాదు, ఇది ప్రాంతీయ సమస్య కాదు, జాతీయ సమస్య, అందరూ ఏకతాటి మీద దాన్ని. ఓకే ఓకే సార్, మరో అంశాన్ని పరిశీలిస్తే ఇవాళ దేశంలో రాజకీయ విధానం రోజు రోజుకి మారుతూ ఉంది. ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ విపక్షాలన్నీ కొందరి కోసమే పనిచేస్తుంటే అధికార పక్షం మాత్రం అందరి కోసం పనిచేస్తుంది. ఎన్డీఏ పాలనలోనే ప్రజా సమస్యలు పరిష్కరించబడుతున్నాయి,
ప్రజలు అన్ని విధాలు అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. ఎంతవరకు నిజమండీ? నిన్న జరిగినటువంటి వారణాసిలో జరిగినటువంటి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించారు, నిజమేనా ప్రధానమంత్రి చేస్తున్న వాదనలు ఎంతవరకు సమంజసం? ఓవైపు విపక్షాలు ఏమో బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత మతపరమైన ద్వేషాలు విద్వేషాలు పెరుగుతున్నాయి, మత దాడులు జరుగుతున్నాయని చెప్పేసి వామపక్షాలు కాంగ్రెస్ విపక్షాలన్నీ కూడా ఆరోపిస్తున్నాయి, దీన్ని ఎలా పరిగణించవచ్చండి? ఇప్పుడు బీజేపీ యాక్చువల్లీ కొలిటెడ్ టు దట్ ఆర్ఎస్ఎస్ అంటే వాళ్ళు ఒక క్రమశిక్షణ కలిగిన హిందూ మతతత్వానికి సంబంధించిన పార్టీ తప్ప ఇంకోటి కాదు. అయితే మోడీ గారు ఏ రోజు కూడా ముస్లింలు వేరుగా క్రిస్టియన్లు వేరుగా హిందువులు వేరుగా ఆయన ఎక్కడా కూడా సపోర్ట్ చేసిన దాఖలాలు లేదు. కాకపోతే హిందూ తత్వం కోసం అతను ముందస్తుగా బాగా చర్యలు తీసుకోవడము, అదేవిధంగా భారతీయ సంస్కృతి ముఖ్య మూలాలైనటువంటి యోగాని వీళ్ళందరినీ కూడా బయట తేవడము, కేవలం అభివృద్ధి అయిన అజెండా నేను కష్టపడతా అని చెప్పడం తప్ప ఆయన మోడీలో వేరే విద్వేషకరమైన చర్యలు లేవు. అయితే గతంలో ఆయన రైలు కార్పులు గుజరాత్ సంఘటన పునరావృతం అవుతాయని వాళ్ళు భయపడి చెప్తున్నారు తప్ప ప్రతిపక్షాలు నిందలేసాయంత తప్పుడుగా ఏం జరిగినాయండి? ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ కుల వివక్షతో గొడవలు జరిగినాయి చూపించండి. అదే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగాయి, దానికి కారణాలు ఏడితే వీళ్ళు చేశారు ఆర్ఎస్ఎస్ అంటారు. సో దాన్ని ఇప్పుడు ఎంకరేజ్ చేసే ఉద్దేశం ఉంటే ఇప్పుడు హైదరాబాద్లో ఎత్తుకోండి, ముస్లిం ఎక్కువ ఉన్న ప్రాంతం కేరళలో జరుగుతుంది, కేరళలో ఇలాంటి ఇష్యూలు ఎక్కువ జరుగుతుంది కదండి, దాన్ని ఎలా భావించవచ్చు? ఓకే ఓకే, కేరళలో అక్కడ ప్రాంతీయతత్వం, ప్రాంతీయతత్వం మా ఇప్పుడే కాదు గతంలో కూడా క్రిస్టియన్స్ వర్సెస్ ముస్లిమాల మధ్యలో అక్కడ చాలా జరిగినాయి ఇన్సిడెంట్స్. మోరవర్గా ఇప్పుడైతే మటుకు భారతదేశంలో మత ఘర్షణలు చాలా తగ్గినాయని మేమైతే భావిస్తున్నాం. ఓకే, మీరు ఎలా భావిస్తారండి? ఇవాళ దేశంలో వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వ వ్యవహార విధానం విపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తు ఉన్నా కూడా ఓవైపు మతపరమైన దాడులు జరుగుతుంది అంటున్నారు, కొంతమంది బలహీన వర్గాల మీద దాడులు జరుగుతున్నాయి అంటున్నారు, ఎంతవరకు నిజమండి? ఖచ్చితంగా మోడీ గారు వచ్చిన తర్వాత బలహీన వర్గాలు అయితేనేమి, దళితులపైన అయితేనేమి, అదేగా హిందూ మత సంస్థలపైన క్రైస్తవులపైన అయితేనేమి ప్రతి ఒక్కరి మీద దాడులు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈరోజు టీడీపీ వాళ్ళకి అనుబంధ సంస్థ కాబట్టి వాళ్ళు సమర్థించుకుంటారు, మోడీ గారు ఇప్పుడు మిత్రపక్షం కాబట్టి సమర్థించుకుంటున్నారు. అదేవిధంగా గతంలో గుజరాత్ అలా జరిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారో తెలిసిందే. అదేవిధంగా గుజరాత్లో దళితుల్ని మాంసం తింటున్నారనేసి వాళ్ళను బట్టలు ఇప్పి కొట్టి చంపేసిన సంగతులు లక్షలాది మంది దళితులు రోడ్ల మీదకి వచ్చి ఆయన నోరు మూయించే పరిస్థితి కూడా తీసుకొచ్చినారు. ఇష్టం వచ్చినట్టు ఆడితే ఎవరు ఒప్పుకోరు. ఈరోజు భారత ప్రజాస్వామ్య దేశం, ఇదేమి ట్రంప్ లాంటి దేశం కాదు ఇది, అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే ఇక్కడ ఇంటికి పంపిస్తారు. ఖచ్చితంగా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే ఇదిగా ఉంటుందే కానీ జాతీయ పార్టీ కేంద్రాలలో ఏదో ఒకసారి సమర్థిస్తారే కానీ ప్రాంతీయ పార్టీలు కాదని బీజేపీ వచ్చే ప్రసక్తే ఏ రాష్ట్రంలో ఉండదు. ఈరోజు మన అమెరికా ఇక్కడ తీసుకున్నా కూడా ఎన్ఎం శివసేన పార్టీ గెలిచింది, బీజేపీ కూడా ఇప్పుడు మెడల్ వంచి వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉంది. కాబట్టి ఊరికే ఇష్టం వచ్చినట్టు మనం గెలిచినామనేసి అహంకారంతో మాట్లాడితే వాళ్ళందరూ ఇంటికి పంపిస్తారు. బీజేపీ కూడా ఖచ్చితంగా మతతత్వ పార్టీ, ఎక్కడైనా బలహీన వర్గాలన్న కానీ ఎంత ఎవరిని ఇచ్చేయడం లేదు. ఆ విధంగా ఈరోజు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏం మేలు కూడా జరగడంలా, దాడులు ఈ మత విద్వేషం ఇది పార్టీలు విమర్శించడము, వాడు గాడు లాంటి వాడు ఇటువంటి మాటలు మాట్లాడడం తప్పిస్తే ఈరోజు ప్రాంతీయ పార్టీలు గౌరవించే పరిస్థితిలో బీజేపీ లేదు. వాళ్ళ ద్వారానే ఈరోజు అధికారంలోకి వచ్చినారు మీరు. ఈరోజు ఏదో బీజేపీకి చాలా ఏండ్లుగా ఒక 15 ఏండ్లుగా అధికారం లేదనేసి అధికారం ఇస్తే ఈరోజు కులపరంగా మాట్లాడుతూ మతపరంగా మాట్లాడుతూ విద్వేషాలు సృష్టిస్తూ ఈరోజు వాళ్ళు అసలు భారతదేశాన్ని కూడా అల్లకల్లలు చేస్తున్నారు. మన దగ్గరనే అల్లకల్లలు జరుగుతా ఉంటే అమెరికాని ఏం ప్రశ్నిస్తామనేసి ఈరోజు ట్రంప్ను కూడా ఎదిరే పరిస్థితి ఈరోజు మన దేశానికి లేకుండా పోతుంది. ఓకే సార్, మీ ఇవాళ బీజేపీ ప్రభుత్వ వ్యవహార విధానం అంతా కూడా వేర్పాటువాదానికి ప్రోత్సహిస్తుంది అంటున్నారు, ఎంతవరకు నిజండి? బీజేపీ పార్టీ వేర్పాటు విధానాల గురించి ఇంతకుముందే మాట్లాడారు సార్, దాని మీద మళ్ళీ కూడా మనం చర్చ అంటే వామపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తున్నాయి బీజేపీ వ్యవహార శైలి పట్ల. దీని నిన్న జరిగినటువంటి కేరళలో జరిగినటువంటి ఇన్సిడెంట్లు దాదాపు ఇద్దరిని హత్య చేసినటువంటి ఘటనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అల్లర్లకి పూనుకుంటా ఉంది ఆర్ఎస్ఎస్ఐ, మతతత్వాలను రెచ్చగొడతా ఉంది అని చెప్తోంది, ఎంతవరకు నిజండి? ఆర్ఎస్ఎస్ఐ అనేది బీజేపీలో ఒక అనుబంధమైన కీలకమైన పాత్ర పోషించేది అయితే వాస్తవం. వారు హిందూ మతతత్వం కోసం బీజేపీ నడిపిస్తా ఉన్నది కూడా ఆర్ఎస్ఎస్ఏ.
దాడులు చేసేది ఆర్ఎస్ఎస్ సమర్థించేది బీజేపీ మన పార్టీ కాదు మనం చెప్పడానికి మనకు తెలియదు. అవును మన ప్రజాస్వామ్య దేశంలో ఉండాలి మిత్రపక్షం మాట్లాడుకుంటే సమర్థిస్తే లేదండి ఇంకో చీపెస్ట్ వర్డ్స్ మనం మాట్లాడకూడదు ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరు ఉండండి మనకు తెలుసు. అంటే దేశంలో మనుషులు చంపంటారా వాళ్ళ పార్టీ ఏముంది చంపమని చెప్పారు నీకేమన్నా పబ్లిక్ లో ఏమైనా మోడీ గారు అనౌన్స్ చేశారా? అవును ఆ విధానాలు అటు ఉండాలి బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలు మతతత్వ విధానాలు మొదలాలను రచ్చగొట్టి దళితులు దాడి చేసి వాళ్ళ సమితి విద్వేషానికి ఉద్దేశించి ఎప్పుడన్నా మాట్లాడారా? దీంట్లో ఓకే చెప్పండి. ఇప్పుడు నిన్న ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఏం చెప్పారంటే అంటే కేరళ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం తీసుకొస్తే సీఎం తలకి కోటి రూపాయలు అన్నాడు. అలాంటి ప్రకటనలు ప్రజల్ని ప్రభావితం చేస్తాయి కదండి. చెప్పండి చెప్పండి ఏ ముఖ్యమంత్రి తల నరికి రమ్మని ఎవరు చెప్పారు? ఆర్ఎస్ఎస్ కి తెలుగుదేశం పార్టీ విధానాలకు తేడా లేదు. ఈ రోజు తెలుగుదేశం విధానాలు లేకపోతే మీరు ఎట్లా సమర్థిస్తారు? ఇది ఓన్లీ మిత్రపక్షం అండి, దానికి సంబంధం లేదు. మీరు ఎట్లా సమర్థిస్తారు? ఖండించాలి ఏ పార్టీ అయినా కూడా. ఎవరు సమర్థిస్తున్నారండి? జాతి విద్వేషాన్ని ఎవరు సమర్థించరు? మోడీ గురించి మాట్లాడతాడు, మోడీ వరకు మాట్లాడగలం ఎందుకంటే మాకున్న మిత్రపక్ష నాయకులు కాబట్టి, ప్రధానమంత్రి కాబట్టి ఆయన చేసే ఆయన ఏదైనా తప్పిదాలు మాట్లాడి కానీ ఆయన ట్రంప్ లాగా విద్వేషాన్ని రచ్చుకుంటుంటే నేను మాట్లాడతాను. అదేవిధంగా వాళ్ళకున్న అనుబంధ సంస్థ ఇప్పుడు అసలు ట్రంప్ కూడా చెప్పాల తలనరికి తెస్తే ఇన్ని కోట్లు ఇస్తాను. మిత్రపక్షం బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు పార్టీ మాట్లాడిందా? బీజేపీ మాట్లాడితే తెలుగుదేశం మాట్లాడినట్టే మిత్రపక్షం బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ ఏ పార్టీ? ఏ పార్టీ నువ్వు సపోర్ట్ చేస్తావు? 96 పార్టీలు నువ్వు చేసినంత మాత్రం పార్టీ విధి విధానాలు నువ్వు కాదు కదా. సరే ముఖ్యమంత్రిని మరి అనడం ఖండిస్తారా? ఆర్ఎస్ఎస్ ని వీఆర్ నాట్ సపోర్టెడ్ టు దట్. మా ముఖ్యమంత్రి గానీ మా ప్రభుత్వం గానీ మేము మత విద్వేషాలని ప్రోత్సహించము. మాకు అది ఆ విధంగా ఉంటే మొన్న ఈ మధ్య కాలంలో ముస్లిం బిల్లులు ఎన్ని పాస్ చేశారో ఎక్కువ ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడికి దక్కుతుంది. మాకు అలాంటి విద్వేషాలు లేవు. దయచేసి దాంతో అసలు ముస్లింకి మీరు మంత్రి పదవేళ పోటీ చేస్తున్నారు సంబంధం లేదంటే చంద్రబాబు నాయుడు అనేది మన జగన్ కలెక్టర్ మీద విరుచుకుపడ్డము ఏ సంబంధం అండి మాకు? మీరు ఏదన్నా ఒక ప్రజానేతగా మీరు ప్రజలు ఎప్పుడు కూడా వీడియోలు చూస్తారు చంద్రబాబు తిట్టిన వీడియోలు చూడమని చెప్పండి. మీ ఎమ్మెల్యేలు తిట్టేది వీడియోలు చెప్పమండి, మీ మంత్రులు మాట్లాడి వీడియోలు చెప్పండి. నేను పెట్టుకోండి వ్యక్తిగతంగా ఇప్పటి వరకు నువ్వు తెచ్చి ఎప్పుడు కూడా ప్రతిపక్ష నేత మీద కూడా మాట్లాడలేదు. మీరు మాట్లాడిందని సమాధానం పాకిస్తాన్ కూడా మాకు ముడిపెట్టాలని చూడలేదు. నాకు నాకు అర్థం కాదు ప్రతిపక్షం అంటే సంబంధం లేని వ్యవహారాలకు మాకు ముడిపెట్టడం ఎంత కూడా కరెక్ట్ చెప్పండి. ఓకే చెప్ సార్. ఇవాళ మరో అంశాన్ని పరిస్థితి రేపటి నుంచి రాష్ట్రంలో నూతన అసెంబ్లీ విధానాన్ని మన మొలకపూర్ నుంచి పరిపాలనా విధానాన్ని ప్రారంభిస్తున్నాము. అసెంబ్లీ సమావేశాలు రేపు నుంచి ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో మరో ఏడాది పాటు నగిరి ఎమ్మెల్యే అంటే మన జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేని మరో ఏడాది పాటు సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉంది అని ప్రివిలేజ్ కమిటీ యోచిస్తూ ఉందని పత్రికలు వచ్చింది. అంటే ఆల్రెడీ సంవత్సరం పాటు సస్పెండ్ చేశారు, మరో మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేయడం ఎంతవరకు సమంజసం? అంటే ప్రజాస్వామ్యానికి ఇది ఆటంకం అనిపించదా? ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించ కాలరాసినట్టు అనిపించదా? మీరు ఎలా భావిస్తారు చెప్పండి. ఏమి లేదు సార్, నేను ఎంతవరకు చెప్పగలనంటే ప్రతిపక్షాలు అమరావతిలో నువ్వేమి చేయలేవు అన్న అతి కొద్ది కాలంలో మీరు వెళ్ళి చూడండి సార్, నేను వెళ్ళి వచ్చాను. చాలా అద్భుతమైన అసెంబ్లీని కట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దొరుకుతుంది. అక్కడ వరకు మాట్లాడగలను.
రోజా గారు సస్పెన్షన్ వ్యవహారం ప్రజలందరికీ తెలిసిందే. ఆవిడ చేసిన వ్యాఖ్యలు అనుచితం అనేసి ఆ రోజుల్లో తీసుకున్న నిర్ణయం సంవత్సరం పాటు. తర్వాత కాలంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది తర్వాత ఆమె ప్రవర్తన లేదా ఆమె ఇచ్చిన సంజాయిషి కరెక్ట్గా ఉండడము లేక లేని దాని మీద ప్రివిలేజ్ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. అది ఒకరితో అయ్యే పని కాదు. ప్రభుత్వం అయితే ఏ రోజు ఆమె కూడా ఒక ఎమ్మెల్యేనే ఆమె వ్యతిరేకంగా చూడాలని అయితే మాకు లేదు. బట్ ఆవిడ బిహేవియర్స్, ఆవిడ మాట్లాడిన వాక్యలు ఒక్కసారి తెలుసుకుంటే చాలా బాధాకరం అవుతుంది. సాటి మహిళగా ఆమె గురించి మాట్లాడడం కానీ ఆవిడ కూడా తన కంట్రోల్ అంటే ఒక ప్రజాప్రతినిధిగా అయిన తర్వాత మాట్లాడేటప్పుడు యోచించి మాట్లాడటం బాగుంటుంది, నోరు మంచి అయితే ఊరుతాం మంచి అంటారు. రోజమ్మా ఆ రోజు మాట్లాడడానికి ఆ పనిష్మెంట్ అనిపిస్తుంది. తర్వాత దాన్ని కూడా మళ్ళీ చేయాలంటే ప్రివిలేజ్ కమిటీ ఉంది, కమిటీ చర్చిస్తుంది, కమిటీ ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ప్రివిలేజ్ కమిటీ పనిచేయదా? అవి ఏం మాట్లాడింది? మాట్లాడింది మాట్లాడినాడు చింతమనేని ప్రకారం మహిళా ఎంఆర్ఓ ని దాడి చేసినాడు, కొట్టినాడు, ఆయన పిలిచి మధ్యస్థం చేసి సెటిల్మెంట్ చేయలేదు. జరిగిన దాని గురించి మాట్లాడండి. అసెంబ్లీ ఓపెనింగ్ కూడా కనీసం ప్రతిపక్ష నేతను ఆహ్వానించలేదు. ఈమెన్ సస్పెండ్ చేస్తారని మీకు ముందే ఎటు తెలుసు? అంతా లీకులు ఇచ్చేది, అవమానించేది. కొంతమందిని మేము సస్పెండ్ చేస్తాం, చేసుకోండి. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మరొక పెట్టుకోండి, మీరే నడిపించుకోండి. సస్పెండ్ చేస్తే ప్రజలు చూస్తా ఉండారు. అవును, నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు మాట్లాడితే బాగుంటుంది. మళ్ళీ ఎందుకు లీకులు ఇస్తారు? శాసనసభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మీరంతా ప్రతిపక్షంలో కూడా ఉండరు. వైఎస్ఆర్ పార్టీని బాగా హింసిస్తా ఉంది, ప్రతిసారి అవమానిస్తా ఉంది మహిళలను. ఒక్క నిమిషం, సరే ఓకే ఒక్క నిమిషం సార్. ఇవాళ అంటే ఇప్పుడు రోజా మీద ఇంకా 1 ఇయర్ ఎక్స్టెన్షన్ ఉండొచ్చా లేదా అనేది అంటే రిలీజ్ కమిటీ ఇంకా ఫైల్ చేయలేదు. అంతే కదా, చట్టసభ ఎమ్మెల్యేలు కూడా ఇష్టానుసారంగా వ్యవహరించకూడదండి. మాట్లాడాలా చట్టసభలో కూడా చట్టసభలో ఎమ్మెల్యే వ్యవహరించిన విధానం వల్లే దాని పరిణామాలే సస్పెన్షన్ గురి అయిందని కారణం భావించొచ్చా? ఆల్రెడీ మీకు ఆ రోజున్న స్పీకర్ పోడియం కాడ జరిగిన లైవ్ వీడియోస్ని ప్రత్యక్షంగా సాక్ష్యాలుగా తీసుకుంటూ ఆవిడ చేసిన అనుచితమైన వ్యాఖ్యలకి, అదేవిధంగా ప్రవర్తన తీరుకి, ఆ రోజు జరిగిన పరిణామాలకి ఆ రోజున్న చట్టసభలో ఒక నిర్ణయం తీసుకున్నారు. అదే కమిటీ, ప్రివిలేజెస్ కమిటీ 1 ఇయరా 2 ఇయర్సా లేదు ఇవ్వచ్చా లేదు ఆమె చాలాసార్లు చాలామంది పొరపాటు కూడా మాట్లాడతారు, అదేవిధంగా విత్డ్రా చేసుకుంటారు అసెంబ్లీలో చట్టంలో. మీ పార్టీ వాళ్ళు మాట్లాడలేదా? ఉన్నాను ఉన్నాను చెప్తాను చెప్తాను. ఇప్పుడు కొంతమంది సస్పెండ్ చేసి మళ్ళీ వెనక్కి రీకాల్ చేశారు కదండి. అంటే జరిగిన సందర్భాన్ని మాట్లాడేటప్పుడు ఒక వాక్యంలో ఒక పదాన్ని సార్ అని సంబోధించి ఇంకోటి సంబోధించినా ఇంకోటి వెనక్కి తీసుకుంటారు. దానికి చట్టంలో అమెండ్మెంట్స్ అసలు సెక్షన్ పలానా 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 ప్రకారం గతంలో ఎప్పుడెప్పుడు ఏం జరిగినాయి, ఎప్పుడు బ్రిటిష్ కాలం తర్వాత మన అసెంబ్లీ ఫార్మేషన్ అయిన తర్వాత జరిగితే ఏ పనిష్మెంట్ అనేది రాశారు. దాంట్లో భాగంగా ఆ రోజు రెండు వీసీఓస్తో 1 ఇయర్ వరకు సస్పెన్షన్ రోజా గారి మీద నిర్ణయం తీసుకోవడం. బ్రిటిష్ వాళ్ళ శాసనాలే మీరు అమరపరుస్తా సెక్రటరీ 8 మంది సస్పెండ్ చేశాడు, అవన్నీ కూడా లిస్ట్ ఊర్లో మారి లేదు. మీరు ఏంత పాలన మాట్లాడలేదు అంటాడు అంతేగాని మీ మారి బూత్ పరణాలు మాట్లాడు. ఓకే ఓకే మీరు చెప్పండి. రౌడీ మాట్లాడు
రౌడీ ఎమ్మెల్యే అంతా మీ పార్టీలోనే ఉంటారు. శాసనసభలో 60% మంది ఎమ్మెల్యేలు మీ పార్టీ ఉన్నాయి. ఓకే ఓకే, మీరు మీరు చెప్పండి, మీరు చెప్పండి. ఓకే ఓకే ఓకే, మాట్లాడుతుందని నోరు ఎక్కువ అనేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రతి రోజు ఎవరు గొంతు మూసుకొని కళ్ళ గంతలు కట్టుకొని రోజా వ్యవహరించిన విధానం సమంజసమేనా? బ్రహ్మాండంగా సమంజసమేనా? రోజా బ్రహ్మ ఏమేమి తప్పు చేయలేదు? ఎవరన్నా తప్పు చేసింది ఇప్పుడు చట్టసభలో నగిరి ఎమ్మెల్యే వ్యవహరించిన విధానం బాగుంది, సమంజసమేనా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు వ్యవహరించిన తీరు నేను అడిగిందని చెప్పాను. పర్వాలేదు, ఆ వ్యవహరించిన విధానం సమంజసం వ్యవహరించిన దాన్ని కోర్టు పోయింది, కోర్టులో సమాధానం చెప్పండి, పోయింది వెళ్ళేసి జరిగిన దానికి వివరణ ఇచ్చింది, వివరణ సంతృప్తి చెందినారు. కోర్టు కూడా ఏం చెప్పింది? చట్టసభలో స్పీకర్ నిర్ణయం మేరకే ఉంటుంది, మేము జోక్యం చేసుకోకూడదని చెప్పింది. కోర్టు ఎక్కడ చెప్తుంది జోక్యం చేసుకోండి? ఇప్పుడు ఆయన మీ చిత్తం నేను ప్రభాకర్ సస్పెండ్ చేయండి, అచ్చెన్నాయుడు సస్పెండ్ చేయండి, అనితాన్ని సస్పెండ్ చేయండి, ఇంకా ఎంతో మంది మహిళనే మీకు దొరికిందా? మరి వ్యవహరించిన విధానం తెలుగుదేశం పార్టీ అంటే రాజేంద్ర ఒక్క నిమిషం రాజేంద్ర ఒక్క నిమిషం రాజేంద్ర ఇప్పుడు ఉన్నాను నేను చెప్పేది తెలుగుదేశం పార్టీ విషయాలు చెప్పేది అది కాదు. ఒక్క నిమిషం చట్టసభలో మాట్లాడేదానికి బయట మాట తేడా ఉంది, తెలుసుకొని మాట్లాడు ఫస్ట్. చెప్పేదను బాలకృష్ణ ఏడ మాట్లాడినాడు, బయట పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడు. ఒక్క నిమిషం, ఇవేం మాట్లాడింది? చట్టసభలో మాట్లాడింది, దానికి దీనికి తేడా లేదా? మరి మాట్లాడే విధానం తెలుసుకున్నాను. ఒక్క నిమిషం చెప్పండి, మీరు చెప్పండి సార్, రోజా వ్యవహార విధానం చెప్పండి. అసెంబ్లీ అనేది చాలా పవిత్రమైన స్థలం, మన రాష్ట్ర ప్రజలందరూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజాప్రతినిధులు అందరూ చర్చించి ఒక మంచి నిర్ణయాన్ని జీవోని పాస్ చేసుకుని పవిత్ర పుణ్యమని ప్లేస్ దేవాలయం అక్కడ ప్రవర్తన తీరు అందరూ కూడా హుందాగా గౌరవంగా ఉండాలనేది గతంలో పెద్దలు దాన్ని ఒక అమెండ్మెంట్స్ రాసిన వ్యవహారం జరిగింది. రోజా గారు ప్రవర్తించిన తీరు మీద శాసనసభలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆవిడ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు కూడా ఏం చెప్పింది? ఎక్కడ అసెంబ్లీలైనా ఏమైనా నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్గా ఉంటుంది తప్ప న్యాయస్థానానికి లేదు, మీరు ఏదైనా ఉంటే స్పీకర్తో మాట్లాడండి అని చెప్తే తను మళ్ళీ వచ్చారు, నిరసన తెలియజేశారు. సరే, దానికి ఒక ప్రివిలేజ్ కమిటీ వేసింది. కమిటీ ఏం చెప్పారు? ఈ విధంగా మనిషిలో అంటే ఈరోజు ఏం చేసింది, రేపు ఇంకో వ్యక్తి చేయొచ్చు, లేదు ఏడు ఇంకో వ్యక్తి మాట్లాడచ్చు, అలాంటి పదజాలాలు అలాంటి ప్రక్రియలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలనే విధంగా క్రమశిక్షణ కమిటీ ఈ సంవత్సరం పాటు చేసింది. తర్వాత ఉంటుందా లేదా అనేది ఇప్పటివరకు నిర్ణయం జరగలేదు. పత్రికల్లో ఉండొచ్చు, లేకపోతే దాన్ని నిర్ణయం తీసుకునే అధికారం హక్కు ఒకరికి లేదండి. ప్రివిలేజ్ కమిటీ ఉంది, ఆ కమిటీ నిర్ణయిస్తుంది. ఓకే సార్, మరో అంశాన్ని పరిశీలిస్తే ఇవాళ నగరంలో ఆటోల దందా రోజు రోజుకి పెంచి మీరుతా ఉంది. దీన్ని నియంత్రించడంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి టాస్క్ ఫోర్స్ అది కూడా నిర్వీర్యమైంది. ఎలాంటి నియంత్రణ చర్యలు లేని కారణంగానే భక్తులు కానీ తిరుపతికి వచ్చే భక్తులు కానీ ప్రయాణికులు కానీ అందరూ నిలువుదోపిడికి గురవుతున్నారనే పత్రికల కథనాలు, దీన్ని ఎలా భావించవచ్చండి? ఈరోజు అంటే దేశంలో ఎక్కడా లేనన్ని ఆటోలు ఒక తిరుపతి పుణ్యక్షేత్రంలో తిరగడం ఎంతవరకు సమంజసం ఉంది చెప్పండి? అవును, తిరుపతి పుణ్యక్షేత్రంలో సుమారు 20,000 ఆటోలు దాకా ఉన్నాయి. షేర్ ఆటోలు, చిన్న ఆటోలు కలిపి 20,000 ఆటోలు దాకా ఉన్నాయి. వాళ్ళు కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది ఇదిగా ఉంటారు. అదే ఇష్టారాజ్యంగా యూనియన్లు పెట్టుకొని డబ్బులు దండుకుంటారు అనేసి కూడా ఈ మధ్యకాలంలో తెలియజేస్తాం. సిపిఎం వీళ్ళంతా కూడా విమర్శించుకుంటున్నారు, దానికి కూడా అధికారులు వివరణిస్తూ ఉన్నారు, దాని మీద చర్యలు తీసుకుంటారు. ఏదైనా పద్ధతిగా చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు, ఆటోలు ఉండాల్సిందే. ఈరోజు ఆర్టీసీ కనీసం టౌన్ బస్సులు నడపడం లేదు. హైదరాబాద్ సిటీలో కానీ విజయవాడ సిటీలో కానీ టౌన్ బస్సులు, ఏసీ బస్సులు, చిన్న చిన్న ఇదిగా ఉన్నాయి, కనీసం ఒక టౌన్ బస్సు నడపడం లేదు. ప్రైవేటైజేషన్కి ఇచ్చేసిన ప్రైవేట్ బస్సులు ఇష్టారాజ్యం తర్వాతనే ఆటోలు తిరుగుతూ ఉంటాయి. ఇంకా ప్రజలకు ఎవరో ఒకరు సౌకర్యం కలిపి ప్రభుత్వం కల్పించినప్పుడు ప్రైవేట్ వాళ్ళు కార్మికులు పాపం వాళ్ళు పట్టగడుగు పోస్తుండే దానికోసం వాళ్ళు అంటే ఆటో కార్మికులు ముసుగులు అసాంఘిక శక్తులు తిరుపతిలో స్థావరం ఏర్పాటు చేసుకుంటారని భావించవచ్చా?
ఉండొచ్చు, కొంతమంది ఉంటారు, అందరూ ఉండరు, కొంతమంది ఉంటారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ట్రాఫిక్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆర్టీఓ వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తున్నారు, నిద్రపోతా ఉండాలని నేను అడగతా ఉండా. ఓకే, మీరు చెప్పండి సార్, ఈ ఆటో దందా వెనకాలంతా కూడా కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది, వాళ్ళ అండ చూసుకుని ఇవాళ ఆటో అక్రమాలు రోజు రోజు పెంచి మీరుతున్నాయి అంటున్నారు. కనీసం పోలీసు వ్యవస్థ కూడా దాన్ని అజమాయిషీ చేయలేని పరిస్థితి నెలకొంటా ఉందని పత్రికలు వస్తుంది, ఎంతవరకు నిజం అండి? తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం అంటే కేవలం నిత్యం భక్తులు 500,000 మంది భక్తులు తిరుపతికి వచ్చేస్తారు, వెళ్తారండి. అంటే దేశంలోనే అత్యధికంగా ఫ్లో కలిగిన ప్రాంతం ఏంటంటే తిరుపతి, ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దర్శనం కోసం కానీ ఇక్కడ వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, చదువు పరంగా అన్ని యూనివర్సిటీలు 13 యూనివర్సిటీలు కలిగిన ఈ పవిత్ర స్థలానికి నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే ఎక్కువ మంది ఫ్లో అవ్వడం వల్ల భక్తి జీవనం కోసం వాళ్ళ ప్రయాణాల కోసం ఆటో వాళ్ళలో ఎక్కువ అవ్వడము, అదేవిధంగా నిరుద్యోగులు పాపం వాడేదో లోన్లో బాడో తీసుకునేసి వాళ్ళు ఆటోలు నడుపుకుంటూ వస్తున్నారు. అయితే దీన్ని కూడా కొంతమంది రాజకీయ అంటే ఆల్ పార్టీస్ మీద ఈనాడు కూడా కథను చదివానండి, ఒక 2-3 డేస్కి వస్తారు అన్ని పార్టీల నాయకులని. వీళ్ళు ఏం చేస్తారు, కొంతమంది 10 మంది 20 మంది ఆటో వాళ్ళు వాళ్ళ రిప్రజెంటేషన్ కోసం ఎవరో ఒక యూనియన్ లీడర్ని పెట్టుకోవడం, వారు ఏదో ఒక పార్టీకి అనుసంధానంగా ఉండడం జరుగుతుంది. కానీ యాత్రికుల్ని మోసం తీయడం అనే దాని మీద గతంలో ట్రాఫిక్ నియంత్రణ పెట్టి ఒక బూత్, మీరు కావాలంటే రైల్వే స్టేషన్ ముందు చూస్తే హెల్ప్ యూ బూత్ పెట్టి మీటర్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వెళ్ళేదానికి ఎంత సర్చార్జ్ అవుతుందనే పాయింట్లు పెట్టారు. బట్ వాటిని సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా అనే దాని మీద కావాలంటే మరో మళ్ళీ కూడా మాట్లాడాలా. రెండోది వచ్చిందో ఆర్టీఓ, అదేవిధంగా ట్రాఫిక్ పోలీసు, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన విజిలెన్సు, మున్సిపల్ కమిషనరు, వీళ్ళందరితో త్వరలో కమిటీ ఏదో వేస్తున్నారనేసి నిన్న మున్సిపల్ ఆఫీస్లో చర్చ జరిగింది. దాని మీద వాళ్ళు సమీక్షించి కొత్త నిర్ణయాలు తీసుకోవాలా. అంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఇప్పుడు ఆటోలు వ్యవహరించడమే కదా కాకుండా మీటరింగ్ అంటే ఇప్పుడు ఎక్కడ మీటర్ తిరుపతిలో అయితే ఏ ఆటోనూ మీటర్ మెయింటైన్ చేయడం లేదు, దీన్ని ఎలా భావించవచ్చు? ఇది వరలేనంటే రోడ్లు బాగాలేవంటున్నారు, ఇవాళ రోడ్లు అన్ని బాగున్నాయి, అన్ని విధాలా సదుపాయాలు ఉన్నా కూడా ఆటోలు వ్యవహరించే విధానం ఎట్లుందని భావించవచ్చు? ఒకనొక పీక్ పొజిషన్ ఎలా అయిపోయిందంటే ఆటో వాళ్ళది ఏదన్నా చిన్న నిర్ణయం తీసుకుంటే ఒక్కసారిగా వాళ్ళు స్తంభింపజేయగలిగినంత పెద్ద యూనియన్ ఆర్గనైజేషన్ అయిపోయిందండి. వాళ్ళందరూ ఏకతాటి మీద ఉండి బాగా కూడా పోలీసు యూనియన్ అక్రమాలు వసూలు చేస్తున్నారంటున్నా. ఇప్పుడు ఆటో స్టాండ్ లో ఆటో పెట్టుకుని దాదాపు 1 లక్ష రూపాయలు 2 లక్షలు డబ్బులు డిపాజిట్ చేయాలంటారు, అది ఏంటి? అలాంటి మాఫియా విధానం ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళ వారి మీద తగిన కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు వారికి ఉంది. అది ఏదైనా మీ దృష్టికి వస్తే తెలియజేయగలిగితే నేనే పోలీసు. ఓకే, మీరు చెప్పండి సార్, ఇవాళ ఆటో మాఫియా పెంచి మీరుతా ఉంది అంటున్నారు, ఎంతవరకు నిజం అండి? ఖచ్చితంగా ఉంది, అందరికి తెలిసిన విషయమే. దాని మీద ఇప్పుడు ఎదురుదాలు చేస్తున్నారు ప్రతి దాంట్లో. ఇప్పుడు ప్రతి ఆటోకి ప్రతిరోజు 20 రూపాయలు ఒక్కొక్క ఆటో అంటే 20,000 అంటే 4 లక్షల రూపాయలు వసూలు అవుతుంది. దాంట్లో పోలీసు వాళ్ళకు ట్రాఫిక్ వాళ్ళు వీళ్ళు ఈస్ట్ వెస్ట్ అందరూ పంచుకుంటారు ఏ ఏరియాలో లీలా మహల్ దగ్గర వస్తుంది, ఆ ఏరియా పోలీసు ఈ ఏరియా పోలీసు ఆయన పోలీసు ప్రతి ఇది ఉంది తెలియదేం కాదు. కానీ అధికార పార్టీ కాబట్టి ఆయన మాకు తగిన ఆధారాలు నేను చూపిస్తాను, రండి వసూలు చేసే వాళ్ళకి ఫోటోలు తీసి చూపించమంటారా? వసూలు చేసేటప్పుడు మీకు ఏమన్నా ఫేస్బుక్లో వాట్సాప్ ఉంది? ఎందుకు ప్రభుత్వం వైఫల్యమైంది, ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదు, ప్రభుత్వం ఇష్టారాజ్యం వ్యవహరిస్తూ ఉంది. అందులో వీళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు యూనియన్లు పెట్టి వాళ్ళకు వీళ్ళకు టీఎన్టీసీ ఆటో యూనియన్లు కూడా పెట్టున్నారు. కాబట్టి మన ఆధిపత్యం పెరగాలనేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఎస్పీ కినత పత్రం ఇచ్చినారు. అన్యాయం జరిగితే ఏ పార్టీ అవసరంలా, ఏ యూనియన్ అవసరంలా, అందరినీ కఠినంగా శిక్షించాల్సిందే. ఆటో వాళ్ళు బాగుపడడం లేదు, యూనియన్ నాయకులు బాగుపడుతున్నారని కూడా అన్ని పేపర్లు రాస్తూ ఉన్నారు. కాబట్టి ఒక అక్రమాలకు కూడా హద్దు ఉండాల. ఇష్టం వచ్చినట్టు చేస్తే నేను ఒక పార్టీని కానీ ఒక యూనియన్ విమర్శించడం కాదు. ఖచ్చితంగా ఆటో వాళ్ళు బాగుపడాలి, కుటుంబాలు బాగుపడాలని వసూలు చేసినంత మీ అన్ని చోట్ల పంచుకుంటా ఆడపంచు ఆడుకొంచెం ఆడుకొంచు ఇచ్చుకుంటా పోతే లాస్ట్ ఇంటి మీద వాడు తాగి ఒక క్వార్టర్ ముందు తాగేసిపోతే ఇంటికి పెళ్ళడానికి ఏమీ లేకపోతున్నాడు. అవన్నీ వాస్తవాలు, ఇవన్నీ గమనించాలా. ఇవన్నీ అక్రమాలు ఎవరు, అక్రమాల కారణాలు ఎవరు? అధికారులు. వాళ్ళు సరిగ్గా పట్టించుకోకపోవడం, చర్యలు తీసుకోవడం, ప్రభుత్వం వదిలేయడం, మా ఆటో పెట్టుకో రికమెండేషన్, నేను హృదయరాజన్ పోతాడు నా ఆటో పెట్టుకో డబ్బులు వెనకాల మాఫియా దందా నిర్వహిస్తా ఉన్నది అధికార పార్టీతో పాటు కొన్ని పార్టీల వామపక్షాలు వీటిలో ఉన్నాయంటున్నారు, ఇది ఎంతవరకు నిజం అండి? ఈనాడు కథనంలో నేను కూడా చదివాను సార్, నేనేమంటున్నానంటే సరైన ఆధారాలు కలిగి ఉన్నప్పుడు
మా పార్టీ వ్యక్తులు ఎవరన్నా మీరు రిప్రజెంట్ చేయగలిగితే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడానికి హైకమాండ్. ఇప్పుడు ఆటో స్టాండ్లో యూనియన్ నాయకులు డిమాండ్ చేసే లక్షల లక్షలు డిమాండ్ చేసేటప్పుడు వాళ్ళు ఆటో వాడు కడుపు అది రోజు రోజువారి బతుకుతారు కదా ఆటోలు పెడతాడు వాడు ఎట్లా కంప్లైంట్ ఇస్తాడు ఇల్లాడు కదండి. అంటే ప్రభుత్వం అది ఇక్కడ అధికార పార్టీ వాటి మీద దృష్టి పెట్టడం లేదు ఇది ఎలా భావించవచ్చు? కాదు ఇదేమంటే అంతర్గతంగా వారి యూనియన్లలో జరిగే ప్రక్రియ తప్ప పార్టీ యూనియన్లన్నీ తెలుగుదేశం పార్టీ అధీనంలోకి తీసుకోవాలనేసి కూడా ఒక ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగా వాళ్ళ నాయకుల మీద కేసులు పెట్టండి, అక్రమ వసూలు చేయండి, వాళ్ళపైన నిఘా పెట్టండి అనేసి కూడా చేస్తున్నారు. తెలుగుదేశం అంటే ఎవరున్నా ఎవరు డబ్బు చేసినా ఆటో ఇప్పుడు అవును ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర జరుగుతుంది ఆధిపత్య పోరే మీరు తెలియదా మీకు తెలియకుండా మాట్లాడండి. ఇప్పుడు అసలు ఆటో వాళ్ళు రాసిండే తప్పు అంటారా? ఆటో యూనియన్ తెలుగుదేశం మధ్య మీరు చెప్పండి సార్, టైం సమయం ఇస్తుంది, బ్రీఫ్ చెప్పండి. సమన్వయ నగరంలో జరిగే ఆటో దండాను నివారించేందుకు ఎలాంటి అధికార పార్టీగా ఎలాంటి చర్యలు చెప్తారు చెప్పండి? ప్రత్యేక దృష్టి పెడుతున్నారు, దీనికి ఒక కమిటీ చేసి సివియర్ గా నిర్ణయం తీసుకుంటారండి. అయితే దీనికి రాజకీయ రంగ పొరవడం కరెక్ట్ కాదు, వారు వారి స్వార్థం కోసం వారు వారు యూనియన్ లో రాజకీయ రంగే తెలుగుదేశం పార్టీ మాదిరిగా అక్రమాలను మేము మీరు ఒకసారి చదవండి ఏమి లేదు ఎవరు చెప్పండి. వైఎస్ఆర్ సిపి ఆటో యూనియన్ లో మేము ఏర్పడి మీరు చెప్పండి మీరు చెప్పండి చెప్పండి. కాంగ్రెస్ నేత పరాన్ రోడ్ లో శ్రీనివాస ముందు వామపక్షాలు అవన్నీ రాశారండి పత్రిక చదవండి చెప్పండి చెప్పండి. నేనేమంటున్నా అంటే దీని రాజకీయ రంగం పొలవద్దు. నేను ఏ పార్టీ అని లేదు, వాళ్ళ కుటుంబాలు బాగుపడి వాళ్ళు కష్టపడిన దానికి ఆటోలు నష్టం కాదు, ఆటోలు వెనకాల ఉండే దందాన్ని అరికట్టాలి అరికట్టండి ఖచ్చితంగా అరికట్టాలి. అట్ట వాళ్ళు తీసుకోండి కేసులు పెట్టండి. ఓకే మీరు చెప్పండి. నేనేది అట్టడు వాటిని ప్రోత్సహించడం కరెక్ట్ కాదు. అధికార పార్టీ ప్రతినిధిగా నేనేది ఏం చెప్తున్నా అంటే మీ దృష్టికోణం వచ్చినట్టు నేను రిప్రజెంట్ చేయడానికి కన్సర్న్ మినిస్టర్ కానీ లేదా జిల్లా అధ్యక్షులకు కానీ చెప్పి మా పార్టీలో ఆ వ్యక్తులు ఉన్న ఎలిమెంట్స్ ఉంటే మన పార్టీకి దూరంగా పెట్టడం కానీ లేదా అలాంటి పనులు చేయాలి. చెప్పిన దాని మీద ప్యాసిఫికేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ. ఇది వాళ్ళకి ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రజల యొక్క మన్నలనే కాకుండా ప్రయాణికుల యొక్క సౌకర్యార్థం ఆటోలో వ్యవహరించే విధానంలో ఆటోలో వెనుక ఉన్నటువంటి రాజకీయపరమైన దందాలను పూర్తి స్థాయిలో నివారించి ప్రజలకు రవాణా సౌకర్యాలు కల్పించడంలో వెసులుబాటు కల్పించాల్సిన ఆవశ్యకత, పారదర్శక విధానాన్ని అమలు చేయాల్సిన విధానం ఎంతైనా ఉందని చెప్పి ప్రధానంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది వాళ్ళ మీడియా వచ్చే కార్యక్రమం. ఈ మీడియా వచ్చే కార్యక్రమంలో పాల్గొన్న పత్రికలు వచ్చిన కథనాల మీద సమీక్షించి విశ్లేషించినటువంటి శ్రీ నెహ్రూరాజు గారికి, శ్రీ రాజేంద్ర గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ మీడియా వచ్చే కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.